అందరికి మర్నాత. ఇప్పుడు మహోన్నతుని స్వరం అనే మా టీవీ కార్యక్రమం ద్వారా దైవజనులు రెవరెంట్ కే జయబాబాయ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా వినండి. అందరికి మర్నాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక్కసారి ఈ మహోన్నతుని స్వరం అనేటువంటి కార్యక్రమానికి మరి టీవీ దగ్గరలో కూర్చోవాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి దేవుడలారా, వాక్యాన్ని చదువుకుందాము. పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు నీ యొక్క ఏర్పాటు యొక్క పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి ఈ మహోన్నతుని స్వరం అనే టీవీ కార్యక్రమం ద్వారా మా శ్రోతలను మరొకసారి నీ యొక్క విలువైన సందేశము ద్వారా బలపరచమని, మాట్లాడి మహిమ పొందమని మంచి బోధకుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానమునకు చేరుచున్న మీ అల్లరికను దేవనామములో త్రిత్వ దేవుని కాపుదల సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ మరణాత. బాగున్నారు కదండి? కుటుంబము, పిల్లలు సమస్తమును కూడా దేవుడు నిత్యం మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. సరే, వాక్యంలోనికి వెళ్దాము. ఈరోజు యొక్క అంశము షారోను సొగసు. షారోను సొగసు, షారోను అనగా మైదానము అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. ఈ మైదానములో దేవుని బిడ్డలారా, చక్కనైనటువంటి తోట, అనేకమైనటువంటి పుష్పాలు కలిగినటువంటి స్థలమై ఉన్నది. ఇది ఉత్తర పాలిస్తానులో అతి పెద్దదైన, ఉత్తర దక్షిణాల్లో సుమారు 80 కిలోమీటర్లు దూరము కలిగినటువంటి విస్తీర్ణం కలిగి ఉన్నది. ఇది 15 కిలోమీటర్లు వెడల్పు కలిగినటువంటి అతి శ్రేష్టమైనటువంటి తోట. ఇది అతి విలువైనటువంటిది షారోను మైదానం. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఇది ఇస్రాయేల్ వారికి అతి సారవంతమైనటువంటి వ్యవసాయ భూమి. ఇందులో నారింజ తోటలు, అలాగే చాలా విలువైనటువంటి ఆ చెట్లు అనేటువంటి కలిగి ఉన్నాయి. గతంలో ఈ షారోను అనేటువంటి మైదానంలో దావీదు కాలంలో మందలను మేపేటువంటి శ్రేష్టమైనటువంటి స్థలముగా ఈ షారోను పొలము కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అందుకని దావీదు రాజు మందను ఈ మైదానంలోనికి నడిపించిన వారై ఉన్నారు. ఈరోజు దైవ సందేశాన్ని మనం వింటున్నాము. షారోను సొగసు, దేవుని బిడ్డలారా, ఈ షారోను సొగసు లేక మైదానము, ఈ తోట చాలా విలువైనది. ఎందుకంటే అందులో ఈ తోటలో ఇప్పుడు ప్రస్తుతము ఆ దినాల్లో సొలొమోను కాలంలో ఉన్నప్పుడు ఈ మైదానంలో రకరకాల పువ్వులు, అనేకమైనటువంటి పుష్పాలు ఈ మైదానంలో ఉన్నాయి. షారోను యొక్క మైదానంలో ఉన్నటువంటి పుష్పాలంటే సొలొమోను గారికి ఎంతో ఇష్టము. ఆయన భార్యలకు కూడా ఇది ఎంతో ఇష్టమని చరిత్రలో రాయబడి ఉంది. అయితే మరి తండ్రి అయినటువంటి సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు గారు అంతకుముందు అయితే ఇది చాలా పచ్చికతో ఉన్నటువంటి మైదానముగా ఉండబడినప్పుడు మందలను లేక గొర్రెలను రాజైన దావీదు ఈ షారోను పొలము దగ్గరికి నడిపించినట్టుగా మనం చూడగలం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ
వచనాన్ని మనం చదువుకుందాం. అది బహుగా పూయుచ్చు ఉలసించును, ఉలసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికుండెను. ఈ మైదానము లేక షారోను పొలము ఎంతో సుందరమైనది, అందుకే షారోను సొగసు అని మన వంశంలో ధ్యానిస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఈ స్థలానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఎందుకు అని అంటే, దానుకున్నటువంటి సరిహద్దులు ఆ విస్తీర్ణములో ఆ తోటలో ఎవరు వెళ్ళినా సరే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. పువ్వులంటే అందరికి ఇష్టమే. ఈ తోట షారోను పొలము లేక ఈ తోట ఈ మైదానములో అనేక పుష్పాలను ఉన్నావని మనం చెప్పుకున్నాం. అయితే ఇశ్రాయేలీ యొక్క కాలంలో రాజైన దావీదు మందను కాచేటప్పుడు ఈ స్థలానికి నడిపించినప్పుడు మందలో చక్కగా మేసేవి, అంటే మంచి మేత ఉన్నటువంటి స్థలముగా ఈ షారోను పొలము కనబడుతూ ఉంది. దీని బిడ్డలారా, ఈ మందను చక్కగా నడిపించటము, ఆ మందని ఆ షారోను పొలము లేక మైదానంలోనికి నడిపించినప్పుడు అవి చక్కగా గొర్రెలు మేచేవి. అయితే ఇప్పుడు అక్కడ నివాసం అనేది లేదు, నివాసం ఉండడం అనేది లేదు, కానీ ఆ షారోను పొలములోకి మాత్రం మందలు మాత్రం తీసుకువెళ్ళి మేపినట్టుగా మనం చూడగలము. సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులాదున్, సూర్యుండై నట్టియేసు శుభగుణములాదున్, సూర్యుండై నట్టియేసు శుభగుణములాదున్. అంటే పువ్వులకి సూర్యుని యొక్క కిరణాల ద్వారా ఆ అందము ఆ రంగులు ఏర్పడుతున్నాయి. పొలము లేక సన్నిధి షారోను ఆ పుష్పాలు లేక దేవుని బిడ్డలారా దేవుని సంఘముగా కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 5:16 చూస్తే, వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనుకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. ఇక్కడ షారోను మైదానము మనం ధ్యానిస్తూ ఉండగా దీని బిడ్డలారా బాషాను అనేటువంటి స్థలము కూడా ఉంది. బాషాను అనంటే ఫలభరితమైనది అని కనబడుతూ ఉంది. ఫలభరితము ఈ ప్రాంతము షారోను పొలము సంబంధించినటువంటి సమీపము ఉన్నటువంటి ఈ బాషాను కూడా ఫలభరితమైనటువంటి స్థలముగా కనబడుతూ ఉంది. యిర్మీయా గ్రంథము 8:22 గిలాదు అనేది కూడా మనం చూడగలము. గిలాదు అంటే కరుకైనది, కరుకైనది లేక విశాల జీవితమునకు సరిపోయిన వారిగా కనబడుతూ ఉన్నది. లోక సంబంధముగా కరుకు అంటే కష్టము, శ్రమ, ఇబ్బంది ఏదైనా ఆ కష్టాల నుండి లేక ఇబ్బంది నుండి మనము ఎప్పుడైతే ఆ ఫలభరితమైనటువంటి గిలాదుకు వెళ్తామో, ఫలభరితమైనటువంటి ఆ గిలాదు నుండి లేక దేవుని యొక్క ఏర్పాటులో బలపడినప్పుడు మనము షారోను అనేటువంటిది ఆ మైదానానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అతి పెద్దదైనటువంటి ఆ మైదానములో మరి పూర్వము దావీదు మందను మేపినట్టుగాను, అలాగే సొలొమోను కూడా ఆ తోటను లేక ఆ చెట్లను అక్కడ ఉన్నటువంటి పువ్వులను ఆహ్వానించినట్టుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగి ఉన్నప్పుడు ఆ మనసు ఎంతగానో సంతోషంగా ఉన్నదని అక్కడ ఉన్నటువంటి మనము చూడగలము. జ్ఞాని అయినటువంటి సొలొమోను మనం చరిత్రను తెలుసుకున్నాం. ఎవరు రాసింది ఈ పరమగీతం, ఎవరు రాశారు? జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్రాసి ఉన్నారు. అందుకనే మొదటి దినవృత్తాంతాలు 22:9
వచనంలో ఉంటుంది. అక్కడ 40 సంవత్సరాలు ఇస్రాయేలీయులు ప్రజలైనటువంటి వారిని శాంతియుతముగా చక్కగా నడిపించినటువంటి గొప్ప ఏర్పాటు కలిగినటువంటి వారు సొలొమోను. అందుకనే సమాధానకరుడు ఆయన పేరు సొలొమోను అనగా సమాధానకరుడు. దేవుని బిడ్డలారా, ఈయన రాసినటువంటి సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమ గీతము, ఈ మూడు కూడా జ్ఞానైనటువంటి సొలొమోను రచించినట్టుగా మనం చూడగలము. ఈ మూడు గ్రంథాలు 3 మెట్లు. సొలొమోను దేవాలయానికి యెరూషలేము దేవాలయం కట్టినప్పుడు మొదటిదిగా ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 కూడా సామెతలు, ప్రసంగి, పరమగీతములు ఎలాగైతే రాశారో ఆయన కట్టినటువంటి దేవాలయం కూడా ఆ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా మనం చూడగలము. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే దేని బిడ్డలారా, ఈ గ్రంథము సామెతల గ్రంథము ఆవరణము అనేటువంటిది కనుక మనకు కనబడుతూ ఉంది. ఈ సామెతల గ్రంథం ఎటువంటిది అనంటే, దేవాలయంలోకి వెళ్ళినటువంటి వారు అందరూ కూడా ఆవరణంలోకి రావాలి, అంటే అందరూ కూడా ఈ గ్రంథాన్ని చదవాలి. 2వది ప్రసంగి గ్రంథము. ఈ గ్రంథము పరిశుద్ధ స్థలమునకు ముంగుర్తిగా కనబడుతుంది. యాజకులు మాత్రమే ఈ ఇక్కడికి ప్రవేశిస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడముగా మనం చూడగలము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇది ఏ విధి? మానవ కోటికి అంటే సామెతల గ్రంథము, మరి యెరూషలేము కట్టబడిన దేవాలయములో 3 భాగాలుగా మనము ధ్యానించుస్తుండగా అది మొదటిదేమో ఆవరణము. దేవుని బిడ్డలారా, 2వది పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో యాజకులు ప్రవేశించి యాజకులు ఉండి ఎవరైతే ఆ యాజకత్వం చేస్తూ ఉన్నారో వారు ఉంటారు. 3వదిగా అతి పరిశుద్ధమైన స్థలము. అనగా ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మానవుని యొక్క గొప్ప సహవాసం అనుభవం గురించి తెలియజేస్తున్నది. మహామహిమ అంతస్తు కలిగినటువంటిది, భక్తిలో ఉన్న స్థితిని గురించి, లేక ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, పవిత్రత కలిగి ఉంటారో, వారు దేవుని యొక్క 2వ రాకడలో ప్రభుని యొక్క మధ్యాకాశంలోనికి వెళ్ళగలుగుతారు. అవి మొదటిదేమో సామెతలు, 2వది ప్రసంగి, 3వదేమో పరమగీతము. 3 భాగాలుగా 3 అంతస్తులుగా అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ షారోను మైదానము లేక షారోను పొలం అనేది చరిత్రను మనము గమనించినప్పుడు జ్ఞానైన సొలొమోను ఈ షారోను పొలము గురించి లేక ఆ పుష్పాల గురించి ఎంతగానో ధ్యానించిన వారై ఉన్నారు. అందుకని దైవజనులు ఒక మాట అన్నారు. ఏమిటి అనంటే, పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంటిలో ఆనందం ఉండదు. ఈరోజు ప్రతి ఒక్క వారము కూడా దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారి యొక్క నీతి పలుకులు మీకు అందించడం జరుగుతుంది. అంటే పువ్వులు లేని తోటలో సువాసన ఉండదు, ప్రార్థన లేని ఇంటిలో ఏముండదట, ఆనందం ఉండదు. దేని బిడ్డలారా, షారోను సొగసు. ఈరోజు ఆ మైదానము గురించి, ఆ షారోని యొక్క ఆ పరిశుద్ధ లేక షారోని యొక్క ఆ ప్రాంతాన్ని గురించి మనం విన్నాము. 3 భాగాలుగా సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతమును కూడా మనం ధ్యానించాం. 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అందుకని సొగసు అంటే ఈ షారోను పుష్పాలు లేక సంఘము, వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉండగా ఈ మైదానము లేక ఈ తోట సంఘముగా మనము ధ్యానించవలసి వారమై ఉన్నాం. షారోనిక మైదానములు పువ్వులు ఎలాగైతే చక్కగా ఆకర్షించబడతామో
అలాగే సంఘము కూడా సిద్ధపడి రాబోతున్నటువంటి రెండవ రాకడలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎదుర్కొనాలంటే సిద్ధపాటు అవసరం. అంటే సొగసుగా సిద్ధపడి, అందముగా సిద్ధపడి, మనం ఎలాగైతే సిద్ధపడతామో సిద్ధపడినటువంటి వారు దేవుని యొక్క రెండవ రాకడలో మేఘమును ఎక్కగలరు. ఈ చరిత్ర మనము జాగ్రత్తగా విన్నాము. దేవుని చిత్తంలో దేవుని బిడ్డలారా, ఈ షారోను పొలము గురించి లేక షారోను ఉన్నటువంటి తోట గురించి మనం విన్నాము. ఆ తోటలో అక్కడ ఉన్నటువంటి ఆ స్థలము షారోను మైదానాన్ని పూర్వమైతే రాజైన దావీదు మందను మేపినట్టుగా మనం చూడగలము. సొలొమోను కాలంలో అక్కడ తోట మరి పాలిస్తైన దేశంలో ఇప్పుడు షారోను మైదానం ఉన్నది. నీరు ఎక్కువగా ఉంటుంది. ఆ తోటలో పువ్వులు, చక్కని పువ్వులు, అనేక రకరకాలైనటువంటి అందముగా ఉండేటువంటి పువ్వులు, అలాగే అక్కడ ఉన్నటువంటి నారింజ తోటలు, ఇదంతా కూడా చాలా విస్తారమైనటువంటి ప్రాంతమై ఉన్నది. సుమారు ఎక్కడ కూడా అటువంటిది లేదు దేవుని బిడ్డలారా. అందుకనే ఇది సుమారుగా 80 కిలోమీటర్లకు దూరమై ఉన్నది. సుమారుగా దీని ఎడల్పు 15 కిలోమీటర్లు కలిగి ఉన్నది. ఇంత పెద్దదైనటువంటి తోట, ఇంత అందమైన తోట ఇంకెక్కడా లేదు. అలాగని లోకంలో ఉన్నటువంటి ప్రతి సంఘము కూడా ఈ షారోను మైదానముతో పోల్చబడుతూ ఉన్నది. సిద్ధపడే వధువు సంఘముగా పోల్చబడుతూ ఉన్నది. ఈ సంఘము సిద్ధపడాలి. ఎలాగో సిద్ధపడాలంటే షారోను పొలంలో ఉన్నటువంటి పువ్వులు ఎలాగైతే ఉన్నావో సంఘము కూడా అలాగే ఉండాలి. అందుకని షారోను సొగసు దేని బిడలారా, షారోను సొగసు అందమనేది తోటకి ఎంతగా ఆ తోట అందముగా కనబడుతుందో సంఘము కూడా సొగసుగా కనబడాలి. ఆత్మీయంగా అందముగా కనబడాలి. దేవుని సన్నిధిలో మనము కూడా వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నప్పుడు, ఆయన రాబోతున్నాడు కనుక, ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఈ సంఘం ఎలాగుండాలటండి, అందముగా ఉండాలి. షారోను పొలంలో ఎటువంటి ఆ పువ్వులు పుష్పాలు ఉన్నాయో అలాంటి పుష్పాల వంటి అలంకరణ లేక సిద్ధపాటు సంఘం కలిగి ఉండాలి. ఆకర్షణీయత కూడా ఉండాలి. సిద్ధపడినటువంటి మనము రెండవ రాకడలో ఎలాగైతే మనం సిద్ధపడాలో, ఆ తోటకి నీరుంది, ఆ తోటకి మంచి ఫలాలు ఉన్నాయి, ఆ తోటకి ఆ షారోను మైదానంలో పువ్వులు, చక్కని పువ్వులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడో లేనటువంటి అన్ని పువ్వులు పుష్పాలు ఆ షారోను పొలంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ సంఘము లేక పుష్పాలు ఎలాగైతే అందముగా కనబడుతుందో ఈరోజు ఈ వధువు సంఘము కూడా అలాగే కనబడాలి. వరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నాడు కనుక ఈ షారోను సొగసు సంఘానికి రావాలి. షారోను అందము సంఘానికి రావాలి. ఆ కళ, ఆ ఆకర్షణీయత, ఆకర్షణ ఎప్పుడైతే పువ్వులకి పువ్వులు ఎంతగా సొగసుగా కనబడుతున్నాయో, సూర్యుని యొక్క కిరణాలు ఆ పువ్వుల మీద పడినప్పుడు రకరకాలైనటువంటి పువ్వులు మనం చూడగలము. ఈరోజు నీతి సూర్యుని యొక్క కిరణాలు ప్రతి సంఘం మీద పడుతున్నప్పుడు ఆ చక్కని ఆకర్షణీయత కనబడినప్పుడే మనము సిద్ధపడిన వారం అవుతాం. షారోను సొగసు మనమందరం కలిగి ఉండాలి. ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ఎలా కనబడాలంటే ఈ షారోను పొలంలో ఉన్నటువంటి ఈ లేక షారోను మైదానంలో ఉన్నటువంటి పుష్పాలు ఎలా ఉన్నాయో అలాగే మనం ఉండాలి. దేని బిడ్డలారా, అలాగ ఉన్నప్పుడు మనకి కూడా దైవ కళ ఏర్పడుతుంది. దేవుడు మనలను ఆ కళతో అద్దుతూ ఉన్నారు. ఆయన కళతో మనలను అద్దుతూ ఉన్నారు. ప్రతి సంఘములో కూడా ఈ పుష్పాలు ఎంత అందంగా ఉన్నావో సంఘాలు కూడా అలాగే సొగసు కనబడాలి. షారోను సొగసు కనబడాలి. దేవుని బిడ్డలారా, అందుకని నిన్ను గొలిచేదారావయ్యా నాయే సన్నా, నిన్ను గొలిచేదారావయ్యా హృదయ దేవలమందు ముదమోన నిను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను గొలిచేదారావయ్యా
నాయేసన్నా నిన్ను గొలిచెదారావయ్యా. మనమే ఒక పుష్పము, భక్తి అనేటువంటి పుష్పము, ఆయనను ఘనపరచాలి. ఈ మైదానంలో పుష్పాలు సొలోమోనుకి ఎంత నచ్చాయో, ఈ సంఘములో ఉన్నటువంటి మనము కూడా భక్తి అనే పుష్పం వంటి వారం. భక్తి అనే పుష్పముతో దైవజనుడు దేవదాసయ్య గారు పోల్చారు. అందుకని సారోను సొగసు ప్రతి ఒక్క సంఘానికి ఉండాలి. నేను బిడలారా, ఆ దినాల్లో ఆ మైదానానికి శ్రేష్టమైనటువంటి ఆ మందలకు ఆహారం ఎలాగైతే రాజైన దావీదు తీసుకొచ్చి మందను పుష్టిగా మేపారు, చక్కని ఆహారం కొరకు ఏర్పాటు చేస్తారు. అక్కడ నివాసము ఉండేవారు కాదు, ఎందుకంటే మందలు తీసుకువెళ్ళాలి. ఆ మందను మేపు మరలా తీసుకురావాలి తప్ప ఎవరు నివాసము మకం ఉండేటువంటి స్థలము కానే కాదు. అది చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, చాలా అందము కలిగినది. ఆ షారోని యొక్క మైదానము సొగసైనది కనుక దేని బిడ్డలారా, ఈరోజు కూడా సంఘము కూడా అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే మైదానము లేక షారోను పొలములో ఉన్నటువంటి పుష్పాలు ఎలాగూ అందముగా కనబడుతున్నాయో, సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆ కళ కనబడాలి. దైవ కళ సొగసు కనబడాలి, రాకడ కొరకు సిద్ధపడాలి. దేని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే మీరందరూ కూడా నాకు ఆ యొక్క అందం దయచేతనని అడిగితే, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు సూర్యుడు ఎలాగైతే ఆ పుష్పాలకి రంగులు అద్దుతూ ఉన్నారో, నా ప్రభు కూడా నిన్ను చక్కగా అద్ది ఆ రంగులు అనగా ఆ లక్షణాలు, ప్రభులో ఉన్న లక్షణాలు నీలోకి వచ్చినప్పుడు సొగసు మన అందరికీ వస్తుంది. అదే దైవ కళ, రాకడకు సిద్ధపడవలసినటువంటి కళ. దేని బిడ్డలారా, ఈ సారోను సొగసు నీవు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదికి ఆ స్థలము ఎంతో ఇష్టము, సొలొమోనుకి ఆ ప్రాంతము ఎంతో ఇష్టము, తన భార్యలకు కూడా ఎంతో ఇష్టము. ఆ పుష్పాలు, ఈరోజు మనం ఆలోచన చేస్తే పుష్పాలను ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. అలాగే సంఘమును కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నారు, ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. నువ్వంటే ఆయనకి ఎంతో ఇష్టము కనుక ఆ పుష్పాలు ఎలాగైతే ప్రభువుని ఆకర్షించుకున్నాయో సంఘము కూడా ప్రభువుని ఆకర్షించుకోవాలి. ఎలాగ ఆకర్షించుకోవాలి అని అంటే, నాలో ఉన్న సొగసు, నాలో ఉన్నటువంటి నడవడిక, నాలో ఉన్నటువంటి విధానము ప్రభు కూడా మనలను ఆకర్షించుకునేలాగా ఉండాలి. అంటే సొగసు కనబడాలి, అందము కనబడాలి, ఆ గొప్ప ఏర్పాటు కలిగి ఉండాలని మరి దేవుని సన్నిధిలో నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజంతా కూడా ఉపోద్ఘాతం మనం తెలుసుకున్నాము. ఇక రాబోతున్నటువంటి ఆ వారాల్లో ఈ యొక్క షారోని యొక్క పొలము విషయాలతో పాటు అనేకమైన విషయాలు తెలుసుకుందాము. కనుక సారోను సొగసు ప్రతి సంఘములో ఉండాలి, సారోను సొగసు ప్రతి విశ్వాసులో ఉండాలి. ఆ పుష్పాలు ఎంత అందముగా కనపడ్డాయో మన యొక్క జీవితాల్లో, మన యొక్క పరిస్థితుల్లో కూడా, మనలో కూడా ఆ దైవ కళ మనలో కనబడాలి, ఆ అందము కనబడాలి. దేని బిడ్డలారా, అందుకనని జ్ఞానటువంటి సొలొమోను సామెతలు అలాగే ప్రసంగి పరమగీతములు అవి అంతస్తులుగా మనం ధ్యానిస్తే 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా మనకు కనబడుతూ ఉన్నది. అందుకని దేని బిడ్డలారా, సొగసు కలిగి ఉండాలి నేను. ఆ మైదానంలో ఉన్నటువంటి ఆ యొక్క పుష్పాలు ఎలాగా జ్ఞానైనటువంటి సొలొమోను ఆకర్షించుకున్నాయో, ఈరోజు ప్రతి ఒక్క సంఘము కూడా ఆ చక్కని యొక్క సొగసు కలిగి ఉన్నప్పుడు రేపొద్దున మనం ఆకర్షింపబడతాము. అంటే మధ్యాకాశంలోకి మనం వెళ్తాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వారు అలాగూ సిద్ధపడగల ధన్యత దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. కలుమూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రెండవ రాకడ కొరకు సిద్ధపడాలని, సొగసు కలిగి ఉండాలని, దైవ కళ కలిగి ఉండాలని సిద్ధపడిన ప్రతి వారిని కూడా రేపు నువ్వు రాబోతున్న రెండవ రాకడలో మధ్యాకాశములు ఆకర్షించబడే సంఘముగా మమ్మలను సిద్ధపరచమని దేవా, జ్ఞానటువంటి సొలొమోనుకి నాయన ఆ పువ్వులు ఎంతో ఇష్టపడ్డారు. మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి ఆ సొగసు మాకు దయచేయండి, రాకడ కళ మాకు హద్దండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. మీ అందరికీ మరణాత.